మీకు టెక్ ట్యూటోరియల్స్ కావాలన్నా, సాఫ్ట్వేర్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా, సాయికృష్ణ యూట్యూబ్ ఛానల్ని ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదన్నా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేదా ఎవరినన్నా కొత్త వారిని కలిసినప్పుడు అప్పుడప్పుడు ఏదో తెలియని ఒక ఫీలింగ్ మీ మనసులో మొదలవడం మీరు ఎప్పుడన్నా గమనించారా? మీకు అలాంటి ఫీలింగ్ కలిగిందంటే గత జన్మలో మీకు వారు తెలుసని అర్థం. పునర్జన్మ అంటే మీరు చనిపోయినప్పుడు శరీరం చెడిపోయినప్పటికీ ఆత్మ మాత్రం శరీరం నుండి వేరవి వేరే శరీరంలోకి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మీ పుట్టుకకు కారణమవుతుంది. ఈ ప్రాసెస్ నే పునర్జన్మ అని అంటారు. మనిషి సబ్ కాన్షియస్ మటుకు తన పూర్వజన్మకు సంబంధించిన కొన్ని విషయాలను గుర్తు పెట్టుకుంటుంది, కానీ కొంతమంది మాత్రమే ఆ పూర్వజన్మ గుర్తులను వెనక్కి తీసుకురాగలరు. వచ్చే జన్మలో నీ ఆత్మ ఎటువంటి శరీరానికి ట్రాన్స్ఫర్ అవుతుందనేది నువ్వు ఈ జన్మలో చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. హిందూ మతానికి సంబంధించిన వివరాల ప్రకారం ప్రతి ఒక్క మనిషిలో రెండు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి ఆత్మ, రెండవది శరీరం. ఆత్మ అనేది శాశ్వతమైనది, పునర్జన్మ లేనిది, కానీ శరీరం అనేది టెంపరీ. శరీరానికి ఆత్మకి మధ్య కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఆత్మ శరీరంలోకి వెళ్లడం అనేది ఒక శిక్ష లాంటిది. ఆ శిక్ష నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మలు బట్టి ఉంటుంది. అసలు పునర్జన్మ ఉంటుందా లేదా? ఒకవేళ ఉంటే దాని ప్రూఫ్స్ ఏంటి? అసలు నీకు పూర్వజన్మ అనేది ఒకటి ఉంది అని చెప్పడానికి గుర్తులు ఏంటి? నువ్వు ఇప్పుడు చేసిన పాపాలు బట్టి నెక్స్ట్ జన్మలో నువ్వు ఏ విధంగా పుడతావు? ఇవే మనం డిస్కస్ చేయబోయే విషయాలు. సో లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. అసలు పునర్జన్మ ఉందా లేదా అని చెప్పే ముందు మీకు దానికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ చెబుతాను. ఆ తర్వాత పునర్జన్మ ఉందా లేదా అనేది నేను చెప్పనక్కర్లేదు, మీకే అర్థమవుతుంది. మొదటి ప్రూఫ్, శాంతిదేవి. 1930వ సంవత్సరంలో 4 ఏళ్ల ఢిల్లీ అమ్మాయి నేను గత జన్మలో కూడా నివసించాను అనే 4 పదాలతో మొత్తం దేశాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ ఆ అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు తను చెప్పిందంతా అబద్ధమని అనుకున్నారు. కానీ శాంతిదేవికి తన గత జన్మ అమ్మా నాన్నలను కలవడం చాలా ముఖ్యం, తను కలిసింది కూడా. ఎవరన్నా వారి గత జన్మ విషయాలను పక్క వారికి చెప్పినప్పుడు అవన్నీ కేవలం కల్పిత కథలేనని కొట్టిపడేస్తారు, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే అసలు నిజమేంటో తెలుస్తుంది. శాంతిదేవికి సంబంధించిన పునర్జన్మ విషయం ఇప్పటికీ ఒక ఆశ్చర్యమైన విషయంగా మిగిలిపోయింది. ఆ విషయం దేశాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే ఆకర్షించింది. మీకు ఒక సంగతి తెలుసా? శాంతిదేవి తన గత జన్మ గురించి మహాత్మా గాంధీకి చెప్పినప్పుడు అతను ఆశ్చర్యపోయి ఆ విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక నేషనల్ కమిషన్ వేయమని ఆర్డర్ చేశాడు. శాంతిదేవి తన గత జన్మ గురించి ఇలా చెప్పింది. పూర్వజన్మలో నా పేరు లుక్దీదేవి, నా ఊరి పేరు మధుర, నా భర్త పేరు కేదార్నాథ్ చౌబే. 7 సంవత్సరాల క్రితం నా సన్నికి భర్తనిస్తూ చనిపోయాను అని చెప్పింది. ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్దాం. 1902వ సంవత్సరం మధుర అనే ఊరికి చెందిన చతుర్భుజ్ అనే అతనికి లుక్దీదేవి జన్మించింది. తనకు 10 ఏళ్లు రాగానే కేదార్నాథ్ చౌబే అనే అతనితో పెళ్లయింది. కేదార్నాథ్ కి అది 2వ పెళ్లి, ఎందుకంటే మొదటి భార్య చనిపోయింది. లుక్దీదేవి ప్రెగ్నెంట్ అయినప్పుడు తనకు పుట్టిన మొదటి బిడ్డ చనిపోయింది. 2వసారి కొడుకు పుట్టాడు, కానీ ఆమె హెల్త్ బాగాలేక 1925వ సంవత్సరం చనిపోయింది. మళ్ళీ 10 నెలల తర్వాత 1926వ సంవత్సరంలో ఢిల్లీలో మొహుల్లా అనే అతనికి ఒక కూతురు పుట్టింది. ఆమె పేరే శాంతిదేవి. 1937వ సంవత్సరంలో నేషనల్ కమిషన్ వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆమెని తన గత జన్మ ఊరైన మధురాకి తీసుకువెళ్లారు. ఆమె తన సిస్టర్ ని, తన కొడుకుని, తన భర్తని కలిసింది. అక్కడ ఉన్న కొత్త హౌసెస్ గురించి, తన గత జన్మ హౌస్ కి సంబంధించిన రూట్స్ అన్ని ఆమె చెప్పింది. ఆమె చనిపోయే ముందు తన భర్తకి ఇచ్చిన ప్రామిసెస్ అన్ని చెప్పింది, కానీ అవన్నీ చేయలేకపోయినందువల్లే మళ్ళీ తిరిగి వచ్చానని కూడా చెప్పింది. తన చిన్నప్పుడు దాచిపెట్టిన 150 రూపాయల గురించి కూడా ఆమె చెప్పింది. అక్కడికి పోయి చూస్తే ఆ ప్లేస్ లో డబ్బులు ఉన్నాయి. ఆమె తన స్కూల్లో ఉన్నప్పుడు తన భర్త అయిన కేదార్నాథ్ అడ్రస్ ఇచ్చింది. ఒకరోజు స్కూల్ వాళ్ళు ఆ అడ్రస్ కి ఏదో కారణం మీద ఒక లెటర్ పంపించారు, కానీ ఆశ్చర్యం కొద్దీ ఆ అడ్రస్ నుండి స్కూల్ వాళ్ళకి రిప్లై వచ్చింది. ఫైనల్ గా నేషనల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో ఆమెకు గత జన్మ ఉందని ప్రూవ్ అయ్యింది. శాంతిదేవి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ గత జన్మలో పెళ్లయింది అనే ఉద్దేశంతో. చివరిగా ఆమె 1987లో చనిపోయి హిందువుల నమ్మకాలకి ఒక ప్రూఫ్ గా మారింది. ఈమె ఒక్కటే కాదు, గత జన్మ గురించి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో సెకండ్ ప్రూఫ్ జేమ్స్ లైన్గర్. ఇతను గత జన్మలో అమెరికన్ ఫైటర్ ప్లేన్ కి పైలట్ గా పనిచేశానని చెప్పాడు. వరల్డ్ వార్ 2లో జపాన్ తో యుద్ధం చేసిన కొన్ని గుర్తులు
గురించి కూడా చెప్పాడు. చివరికి అదంతా నిజమేనని ప్రూవ్ అయ్యింది. థర్డ్ ప్రూఫ్ మార్తా లోరెంజ్, ఈమె తన గత జన్మలో వాళ్ళ అమ్మకి ఫ్రెండ్. ఇది కూడా ఇన్వెస్టిగేషన్ లో నిజమని ప్రూవ్ అయ్యింది. ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నీ గత జన్మ ఉంది అని చెప్పడానికి కొన్ని గుర్తులు చెబుతాను. ఈ గుర్తులు నా సొంత ఆలోచన కాదు, కొంతమంది ఫిలాసఫికల్ సైంటిస్టులు కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి కనుగొన్నవి. మొదటిది దేజవు. దాదాపు దీన్ని చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసుంటారు. ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు మీరు కొత్తగా ఫీల్ అవ్వడమో, లేదా ఏదన్నా వాయిస్ విన్నప్పుడో, లేదా మ్యూజిక్ విన్నప్పుడో, లేదా ఏదన్నా ఒక కొత్త ప్రదేశాన్ని గాని కొత్త మనిషిని గాని కలిసినప్పుడు మీ మనసులో ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ మొదలవుతుంది. ఈ ఫీలింగ్ నే దేజవు అని అంటారు. ఆ ఫీలింగ్ కలిగిందంటే మీకు గత జన్మ ఉందని అర్థం. సెకండ్ది విచిత్ర జ్ఞాపకాలు. కొంతమంది పిల్లలకి కొన్ని విచిత్రమైన జ్ఞాపకాలు ఉంటాయి, కానీ వాళ్ళు వాటిని వాళ్ళకి రాత్రిపూట వచ్చిన డ్రీమ్స్ గా అనుకుంటారు, కానీ అవి వాళ్ళ గత జన్మకు సంబంధించిన గుర్తులు. మూడవది డ్రీమ్స్. మీకు వచ్చే డ్రీమ్స్ లో అన్ని ఫ్యాంటసీస్ కాదు, కొన్ని మీ గత జన్మకు సంబంధించిన క్లూస్. ఫోర్త్ది ఫియర్స్ అండ్ ఫోబియాస్. అసలు ఈ ఫియర్స్ ఫోబియాస్ అనేవి ఎక్కడి నుండి వస్తాయి? పాములని, సింహాలని, పులులని చూసి ప్రతి ఒక్కరూ భయపడతారు, ఎందుకంటే అది ఈ విశ్వంలో ఉన్న సహజ లక్షణం. నేను ఆ సహజ భయాల గురించి మాట్లాడట్లేదు. కొంతమంది నీళ్లను చూసి, పక్షులను చూసి, అంకెలను చూసి, మిర్రర్స్ చూసి, కలర్స్ చూసి భయపడతారు. మరి అవన్నీ ఏంటి? నీళ్లను చూసి భయం కలిగిందంటే గత జన్మలో మనం నీళ్ళలో మునిగిపోయి చనిపోయామా? రెడ్ కలర్ ని చూసి భయం కలిగిందంటే గత జన్మలో రెడ్ కలర్ కారు వచ్చి మనల్ని గుద్దిందని అర్థమా? ఏమో. ఫిఫ్త్ది విదేశీ సంస్కృతి ఆకర్షణ. కొంతమంది ఫారిన్ కల్చర్ కి బాగా అట్రాక్ట్ అవుతుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా బ్రాండెడ్ షర్ట్లు వేసుకోవాలి, లగ్జూరియస్ లైఫ్ బతకాలి అని అనుకుంటారు. అంటే వీళ్ళు గత జన్మలో ఫారెన్ లో పుట్టి పెరిగి ఉండవచ్చు. సిక్స్త్ది కోరికలు. కొంతమందికి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి. కొంతమందికి బుక్స్ చదవటం అంటే ఇష్టం, కొంతమందికి స్టోరీస్ రాయడం ఇష్టం, కొంతమందికి మ్యూజిక్ అంటే ప్యాషన్. ఇలా చాలా ఉన్నాయి. వీటిల్లో కొన్ని కేసెస్ సహజమైనవి కావచ్చు, కొన్ని వాళ్ళ గత జన్మకి రిలేట్ అయి ఉండవచ్చు. సెవెంత్ది అన్కంట్రోలబుల్ హ్యాబిట్స్. మనలో ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. గోల్లు కొరకటం దగ్గర నుండి, కబుర్లు చెప్పడం దగ్గర నుండి, టీవీకి, ఫేస్బుక్ కి, డ్రగ్స్ కి ఎడిక్ట్ అవ్వడం దాకా. కొంతమంది డాక్టర్స్ వీటికి మెడిసిన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. పునర్జన్మని నమ్మిన వాళ్ళు వీటిని గత జన్మకు సంబంధించినవిగా చెబుతారు. ఎయిత్ది బర్త్ మార్క్స్. మన శరీరం మీద ఉండే కొన్ని మచ్చలు మనకు పునర్జన్మ ఉందని ప్రూవ్ చేస్తాయి. ఒకసారి ఇండియాకి చెందిన మహారామ్ అనే ఒక అబ్బాయి తనను గత జన్మలో ఎవరో ఒక అతను గంతో కాల్చాడని చెప్పాడు. దానికి గుర్తుగా అతనికి ఛాతి మధ్య భాగాన ఒక మచ్చ ఉంది. తీరా ఆ స్టోరీ చెక్ చేస్తే నిజంగానే మహారామ్ అనే అతను బుల్లెట్ తగలడం వల్ల చనిపోయాడని ప్రూవ్ అయింది. ఇంకా ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ జన్మలో చేసిన పాపాలు బట్టి నెక్స్ట్ జన్మలో మీరు ఏ విధంగా పుడతారనేది చెబుతాను. ఇది కూడా నా సొంత ఆలోచన కాదు, వేదవ్యాస మహర్షి చెప్పినవి. కర్మ అనేది ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి హిందూ పురాణాలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాయి. హిందూ పురాణాల్లో చెప్పినట్టు మన నెక్స్ట్ బర్త్ అనేది ఈ జన్మలో చేసిన కర్మల ప్రకారమే కాదు, పూర్వ జన్మలో చేసిన కర్మల మీద కూడా ఆధారపడి ఉంటుంది. తప్పులు చేసినప్పటికీ ఈ జన్మలో మీరు సుఖంగా ఉండవచ్చు, ఎందుకంటే మీరు గత జన్మలో చేసిన మంచి పనుల వల్ల. కానీ నెక్స్ట్ బర్త్ లో మీకు ఆ ఛాన్స్ ఉండదు. మనకు తెలిసినంత వరకు ఒక మనిషిగా జన్మించాలంటే మన ఆత్మ 84,000 సార్లు పురుగులు, చెట్లు, జంతువుల రూపంలో పుట్టాలి. అప్పుడు మనిషిగా పుట్టిన తర్వాత ఆ జన్మలో నువ్వు చేసిన పుణ్య పాపాలను బట్టి నువ్వు నెక్స్ట్ జన్మలో పురుగుగా పుట్టాలా, లేక జంతువుగా పుట్టాలా, లేక మనిషిగా పుట్టాలా అనేది ఆధారపడి ఉంటుంది. గరుడ పురాణంలో విష్ణుమూర్తి చెప్పిన ప్రకారం ఒక్కసారి ఆత్మకి మనిషిగా పుట్టడానికి అనుమతి వస్తే తల్లి కడుపులో ఉన్న 9 నెలల కాలంలో ఆ ఆత్మ ఆ దీవెనలను గుర్తుంచుకుని దేవునికి సేవ చేస్తానని ప్రామిస్ చేస్తుంది. కానీ పుట్టిన తర్వాత మనిషి అదంతా మరిచిపోయి పాపాలు చేయడం మొదలు పెడతాడు. మొదటిది, ఎవరైతే ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుంటారో వాళ్ళని నరకలోకంలో బాగా శిక్షిస్తారు. ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ జన్మలో తోడేలుగా, ఆ తర్వాత రాబందుగా, ఆ తర్వాత పాముగా, ఆ తర్వాత కొంగగా పుడతారు. రెండవది, పెద్దవాళ్ళని గౌరవించకపోతే కాకిగా పుడతారు, అలా కాకిగా 10 సంవత్సరాలు బతకాలి. మూడవది, బంగారాన్ని దొంగతనం చేస్తే వ్యాస మహర్షి చెప్పినట్టుగా నెక్స్ట్ బర్త్ లో ఇన్సెక్ట్ గా పుడతారు, ఒకవేళ వెండిని దొంగతనం చేస్తే పావురంగా పుడతారు. నాలుగవది, వేరే వారి వస్తువులను దొంగతనం చేస్తే నెక్స్ట్ జన్మలో చులుకగా పుడతారు, ఇక మీ జీవితాంతం పంజరంలో ఉండాల్సిందే. ఐదవది, ఇతరులను చంపితే వాళ్ళు నెక్స్ట్ జన్మలో గాడిదగా పుడతారు, ఇక వాళ్ళ జీవితాంతం వాళ్ళ ఓనర్ కి సేవ చేసుకోవాల్సిందే. ఇక ఫైనల్ కంక్లూజన్ కి వద్దాం. ప్రతిరోజు బట్టలు మాసిపోగానే మనం వేరే బట్టలు వేసుకుంటాం, అలాగే ఆత్మ కూడా ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరిప్పుడు కష్టాల్లో ఉన్నారు అంటే అది బ్యాడ్ డే మాత్రమే, బ్యాడ్ లైఫ్ కాదు. జీవితం ఎప్పుడు మీకు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తుంది.
అదే రేపు. ఈ లోకంలో రెండు రకాల పెయిన్స్ ఉంటాయి, ఒకటి నీకు బాధ కలిగించేది, ఇంకొకటి నీ లైఫ్ చేంజ్ చేసేది. లైఫ్ లో ముగ్గురిని గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని కష్టాల్లో వదిలేసిన వాళ్ళని, మిమ్మల్ని కష్టాల్లో పడేసిన వాళ్ళని, మిమ్మల్ని కష్టాల్లో ఆదుకున్న వాళ్ళని. మనిషి జన్మ చాలా విలువైనది, ఎన్నో మంచి పనులు చేస్తే తప్ప మనకి ఈ లైఫ్ రాదు. సో మీ లైఫ్ ని మాక్సిమం మంచిగా యూజ్ చేసుకోండి. నా దృష్టిలో పునర్జన్మ అనేది ఉంది, ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మన పురాణాల్లో కూడా పునర్జన్మ గురించి చెప్పబడింది, బట్ నా ఒపీనియన్ ని మీ మీద రుద్దలేను కాబట్టి పునర్జన్మ గురించి మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో పెట్టండి. నా నెక్స్ట్ వీడియో ఒక వేశ్య వివేకానందని నిజమైన సన్యాసిగా ఎలా మార్చింది అనే టాపిక్ మీద. ఆ వీడియో డైరెక్ట్ గా మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయండి. ఫేస్బుక్ పేజ్ నేమ్ అరుణ్ సూర్యతేజ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.